దొంగలు ఎలా ఉంటారు? గోల్డ్ కనబడితే కొట్టేస్తారు, క్యాష్ ని చూస్తే కాజేస్తారు, మంచి వెహికల్ కనబడితే మాయం చేసేస్తారు, చేతిలో సెల్ ఫోన్ లాక్కొని పారిపోతారు. ఇవన్నీ చేసి బోర్ కొట్టిందేమో ఆ దొంగలు ఓ సరికొత్త తరహా దొంగతనాన్ని కొడిగట్టారు. ఇంతకీ వాళ్ళు ఏ వెతికెళ్లారో తెలుసా? చూడండి. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మహారాష్ట్రలోని వాలూజ్ లో ఓ ఖాళీ ప్రదేశాన్ని 10 ఏళ్లు లీజుకు తీసుకుంది. 2009లో అక్కడ సెల్ ఫోన్ టవర్ ని ఏర్పాటు చేసింది. 2019 దాకా అగ్రిమెంట్ ఉంది, కానీ ఒక సంవత్సరం ముందే అక్కడ సెల్ ఫోన్ టవర్ తీసేయాలంటూ ఆ స్థలం యజమాని కంపెనీని రిక్వెస్ట్ చేశాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ గురించి జనం భయపడుతున్నారంటూ వారికి కారణం చెప్పాడు. కంపెనీ ఓకే అంది. అక్కడ నుంచి సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఆపేసింది. సెల్ ఫోన్ టవర్ను అక్కడి నుంచి తరలించే విషయాన్ని ఎందుకనో పట్టించుకోకుండా వదిలేసింది. ఇంతవరకు అంతా ఓకే. ఇటీవల కంపెనీలో కొత్తగా అమర్ లోహిత్ అనే ఆఫీసర్ ఆపరేషన్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. లెక్కలన్నీ చూసుకుంటూ వాలూజ్లో సెల్ టవర్ ఎలా ఉందో చూద్దామని బయలుదేరారు. స్పాట్కు చేరుకున్న మన ఆఫీసర్ గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అక్కడ సెల్ ఫోన్ టవర్ కోసం కట్టిన పునాదులున్నాయి, కానీ సెల్ ఫోన్ టవర్ మాత్రం మాయమైపోయింది. సుమారు 35 లక్షల రూపాయల విలువ చేసే ఆ సెల్ ఫోన్ టవర్ను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అమర్ గారు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. సార్, మా సెల్ ఫోన్ టవర్ ను ఎవరో ఎత్తుకుపోయారంటూ రిపోర్ట్ ఇచ్చారు. కేసు బుక్ చేసిన పోలీసులు ఈ మెగా దొంగలెవరో కనిపెట్టే పనిలో పడ్డారు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.